ఈ పిల్ల టార్చర్ తట్టుకోలేకపోతున్నా. ఆ పిల్ల పెట్టే బాధలు భరించలేక వేరే వాడి రూమ్లో ఉండాల్సి వస్తుంది టైం పాస్ కోసం. వీడేం బీగుతున్నాడు అమెరికాలో, నన్ను ఎక్కడ ఉండమని. నాతో పాటు కోతి ఉంటుందని ఎందుకు చెప్పలేదు రా ముందే? కోతి ఎవర్రా? మీ చెల్లి ఫ్రెండ్ అంట. అయినా మీ చెల్లికి రౌడీలతో ఫ్రెండ్షిప్ చేయటం ఎందురా? రే, ఒకసారి కోతి అన్నావు, ఒకసారి రౌడీ అన్నావు, ఏమైందో సరిగ్గా చెప్పరా. రే, నేను అమెరికా వెళ్తున్నా, మా ఇంట్లో వచ్చి ఉండరా, నువ్వు నాతో అన్నావా? అన్నాను. నువ్వు అన్నట్టు మీ చెల్లి సుష్మాతో అందంట. ఆ సుష్మ వచ్చి ఇక్కడ ఉంటుంది. మామూలు టార్చర్ పెట్టట్లేదురా, చంద్రముఖి పాటకి మైకేల్ జాక్సన్ డాన్స్ చేయిస్తున్నారు నా చేత. పోనీలేరా, ఆడపిల్ల. అమ్మో, అది ఆడపిల్ల కాదురా, నన్ను ఆడుకునే పిల్ల. మామూలుగా ఆడుకోవట్లేదురా. ఒరే, నేను వెళ్ళిపోతానురా, వెళ్ళేటప్పుడు మాత్రం ఆ పిల్ల మీద రివెంజ్ తీర్చుకొని వెళ్తాను. కానీ నేను వెళ్ళేది ఖాయం. రే, జస్ట్ 3 మంత్స్ రా నా కోసం. నీకు యుఎస్ నుంచి వచ్చేటప్పుడు మంచి ఫారిన్ బ్రాండ్ మందు పట్టుకొస్తా. అవునా? ఆయన నా వల్ల కాదు, నేను మందు మానేశాను ఎప్పుడు. రే, మనుషులు గాలి పీల్చకుండా బతుకుతారంటే నమ్ముతా? చేమరుపుకి ఏను గుండాకి చచ్చిపోయిందన్న నమ్ముతారా? కానీ నువ్వు మందు మానేసావంటే ఎవరన్నా నమ్ముతారా? ఆయన నాకు మందు వద్దురా, నేను వెళ్ళిపోతానంటే నాకు అవసరం లేదు. అదేం కుదరదు, నా కోసం ఉంటున్నావు అంతే. నా ఫ్రెండ్ నిన్న యుఎస్ నుంచి వచ్చాడు, వాడి చేత మందు పంపించా, హాయిగా చొక్కేసి పడుకో. ఓకేరా, అంతగా బతిలాడుతున్నా కాబట్టి ఉండాలే. సరే. ఒరే 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 ఆగ్రా బాబు, నువ్వు డైరెక్ట్గా మందు బాటిల్ పంపించావు అనుకో, ఆ సుష్మా చూసింది అనుకో, నన్ను టార్చర్ పెట్టి చంపేసి అసలు తాగనివ్వదు. ఆ బాటిల్ కాకుండా వేరే బాటిల్లో పంపించు, అనుమానరాదు. ఓకేనా? మందు వేరే బాటిల్ వేసి పంపించడం ఏంట్రా? అదే రా బాబు క్రియేటివిటీ అంటే. నీ క్రియేటివిటీని కట్టప్ప గుండికేసి వద్దా. సరే, అలాగే చేస్తాను. తాగి తొంగో, నాకు చాలా పని ఉంది, తర్వాత చేస్తాను. గుడ్ నైట్. నాకే బలగో, బ్యాడ్ నైట్. ఎవరండి మీరు? అండగలేనా, పబ్బాలేనా, పెళ్ళైనా, పెరంటాలేనా, చావులైనా, ఇంకేమైనా సందర్భం తగ్గట్టు తాళం వేస్తాం మేడం. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు చెప్పకపోతే మీ అందరి నోటికి తాళాలేస్తా. నా పేరు డప్పు సుబాని, వీడు తబల అమ్మాని, వీడునాడే హార్మోని హర్మాని. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? మేడం, ఇక్కడ ఏదో పూజ జరుగుతుందని అడ్రస్ ఇచ్చారు మేడం. బాబు, డప్పు సుబాని పూజ పైన ఫ్లాట్లో, సో ఇది రాంగ్ అడ్రస్, తీసుకో. చెప్పానా, నేను చెప్పానా మీకు ఈ పూజలు చేసుకునే కొంపలా లేదని? వింటారా మీరు? మీ వల్ల గంట వేస్ట్. మేడం, పెళ్ళైనా, పెరంటాలైనా, పండాలైనా, పబ్బాలైనా, చావులైనా, ఇంకేమైనా మాకు చెప్పండి మేడం. ఇదిగోండి మేడం మా అడ్రస్, ఏదైనా ఉంటే మాకు చెప్పండి మేడం. బా, ఈ రాజుగారు లేడు కదా, కాస్త ప్రశాంతంగా ఉందాం అనుకుంటే మధ్యలో ఈ మధ్యలో ధర ఒకటి తల పగిలిపోయిందిరా దేవుడా. హలో, అసలు నీకు బుద్ధున్నానే? వాడు ఇంట్లో ఉంటాడని నాకు ఎందుకు చెప్పలేదు? ఎవడే వాడు? సంపూర్ణేష్ బాబుకి తమ్ముళ్ళ, డార్లింగ్ దాస్ కి అన్నలా ఉంటాడు, రాజు అంట. మీ అన్న ఇంట్లో ఉండమని చెప్పాడంట, వచ్చి తెగ పోజులు కొడుతున్నాడు. స్టూపిడ్ ఫెలో. అంత పెద్ద ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటావే? వాచ్మెన్ లో పడుంటాడులే. సరే గాని, స్లిమ్ గా అవడానికి అదేదో మందు పంపిస్తానన్నావు కదా, ఏది? ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను. మా ఫ్రెండ్ ఇండియా వస్తుంది, దానికి ఇచ్చి పంపించాను. ఈవినింగ్ కల్లా నీకు కొరియర్ వస్తుంది, సరేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. వసే వసే, చెప్పడం మర్చిపోయా. చెప్పవే. అది కొంచెం ఘాటుగా చేదుగా ఉంటుంది. ఆ చేదు పోవడానికి వాటర్ ఇంకేదో కలుపుకుని తాగేవు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. డైరెక్ట్ గా తాగే మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకేనే, స్లిమ్ గా అవడానికి ఆ మాత్రం తట్టుకోలేనా చెప్పు. ఎంత కష్టమైనా సరే తాగేస్తాను. థ్యాంక్స్, బాయ్. ఇదే ఏం కావాలి? ఇది అక్కినేని రామారావు. అక్కినేని రామారావు సురేష్ వాళ్ళ నాన్న. ఇదే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఈ టైంలో ఎవట్రా నాయన. రాజు బయటకు వెళ్ళి వస్తానే. ఓకే, బాయ్ బాయ్. యాహూ, ఎన్ని రోజులైంది ఫారెన్ బ్రాండ్ తాగి. ఈ సుష్మా వల్ల అసలు మనశ్శాంతి లేదు. ఈ ఫారిన్ బ్రాండ్ తాగుతా హాయిగా నిద్రపోతా. నిద్రపోయే ముందు సుష్మా మీద రివెంజ్ కూడా తీసుకుంటా. అయ్యో, వీళ్ళకి ఇంకో కొరియర్ ఉంది. కొరియర్ బాయా? 201 అక్కినేని రామారావు కొరియర్ వచ్చిందా? నాకే ఆ కొరియర్, థ్యాంక్ యూ. మందేస్తూ చిందైరా, చిందేస్తూ మందైరా. అమ్మో, రాజుగారు చూస్తే
ఏడిపించి చంపేస్తాడు. వీడి కనబడుకుని దాచిపెట్టేస్తా ఫస్ట్. ఏయ్ జల్సా చెయ్యి, జల్సా చెయ్యి, ఆడి పాడి ఎంజాయ్ చెయ్యి. ఎప్పుడు వచ్చిందండి పిల్ల, ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు. ఏంటా కేకలు? ఆకలి కేకలు. నాకు బాగా ఆకలి అవుతుంది, వెళ్ళి తినేసి యోగా చేసుకుంటాను. అవునవును, యోగా చేస్తే అందరికీ చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో పో పో, త్వరగా యోగా చేసుకో. నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన. రావే రావే నా రాకాసి, నిన్ను తోసేసి యా. నువ్వు ఒక్కదాని ఉంటే ఎలా, నీకంటూ నలుగురు ఫ్రెండ్స్ని అరేంజ్ చేస్తూ ఉండు. ఈ మందు తాగి రేపు మార్నింగ్ కల్లా 1 kg అయినా వెయిట్ తగ్గాలి. స్లిమ్గా తయారైపోవాలి. ఎస్ స్లిమ్ మెడిసిన్. ఒకవేళ సుష్మా చూసినా కూడా ఏమాత్రం అనుమానం లేకుండా చాలా క్రియేటివిటీగా వీడు పంపించాడు. ఐ లవ్ యువర్ క్రియేటివిటీ. చీ, ఇంత చేదుగా ఉందేంటి? అబ్బా, ఏమైనా వాటర్ కలుపుకుందాం అంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పింది. నీ అంకమ్మ తాగేటప్పుడు డిస్టర్బ్ ఏంటి? ఏది అయినా పర్వాలేదు, ఏది పడిపోయినా పర్వాలేదు, మందు మాత్రం తాగటం నేను పక్క ఫిక్స్. ఫారని ఇలానే ఉంటలే. కాస్త చేదుగా ఉన్నా బాడీలో ఏవేవో చేంజెస్ వస్తున్నాయి. ఇంకొక 2 డోసులు వేసుకుంటే రేపు మార్నింగ్ అలా ఇంకో 10 kg తగ్గొచ్చు కదా. ఎస్. ఇన్ని పెక్కులు తాగినక్కట్లేదు. ఏంది ఫారెన్లో చీప్ లెక్కరా? యాదో నాయలు కకృతి నాయలు. స్కాచ్ పంపిరాని చీప్ లెక్కర పంపించాడు. బట్ మందు మందే. నాకు తెలిసి ఫారెన్ మందులు చిన్న కిక్కెత్తాయని అప్పుడెప్పుడు మా ఫ్రెండ్ చెప్పాడు. 2 పెక్కులు తాగుతా సుష్మా, నీ పని చెప్తా. అమ్మ తమ్సో పోసుకుంటే ఎక్కట్లా, ఒక డైరెక్టర్ రా. ఏంది గొడగొడ అంటుంది? సుష్మా దిష్టి తగిలినట్టు నైనా వదలకూడదు. ఏంది తేడా కొట్టిందా? దీన్ని క్లియర్ చేసుకుంటే తప్ప దీని లోపల పంపించను. మెంటల్ పాగల్ సాడిస్ట్. పిత్తపరగల మొహన్ డబుల్ పిచ్. ఏ గాండ్రు గప్ప. దిగ్గులేరా?
ఎక్కడ చచ్చావురా? అమ్మో, ఇప్పుడు ఈ టైంలో పిలుస్తుందండి. ఫారెన్ సరుకు మనకి తేడా కొట్టిందని తెలిస్తే పరువు పోద్ది. ఎలా ఒకళ్ళు కవర్ చేయాల. వస్తున్నా. ఏంటి సుష్మా, రా ఇక్కడికి వచ్చా? లోపల కూర్చుంటా సుష్మా. ఏ ఇక్కడే కూర్చోరా, ఇక్కడ కూర్చుంటే బాగుండదు. రోజు ఇక్కడ కూర్చో, నన్ను వేధిస్తావు కదా ఈరోజు కూర్చోడానికే. కూర్చో. ఆ కూర్చోటమే, ఈ కూర్చోటమే సుష్మా. ఏహే కూర్చో. ఏంది? ఏంట్రా, నేను పెద్ద పరుగుల మొహందల్లా ఉంటానా? అవన్నీ ఇప్పుడు ఎందుకు సుష్మా? ఏంటి నువ్వు వండి పెడుతుంటే? నేను తిని పెడుతున్నానా బాగా? చంపిస్తాను రాయల్. ఆల్రెడీ సగం చచ్చి పుచ్చిపోయి ఉన్నా సుష్మా. ఏ దగ్గర దగ్గర హలో. పెళ్ళిలేనా పెరంటలేనా పండాలైనా పబ్బాలైనా? చూద్దాం ఇక్కడ. వచ్చా మేడం, పెళ్ళి ఆపేట వచ్చామా? చెప్పండి మేడం, వాటి పెళ్ళిస్తావు. మంచి పాట పాడండి. పౌరమ్మ కుట్రారు, నిన్నెవరు కుట్రారు? నేను కట్టాను, విని చెక్క కొట్టాను. అర్థమైంది, రాజు నువ్వు ఒక మంచి పాట పాడరా. బేతాల తాళం. సుష్మమ్మ శుభని, సుష్మమ్మ అర్మని, సుష్మమ్మ శుభని. ఏం చెప్పను, పక్కకి పోతానంటే నన్ను వదలరు. కడుపు కదిలిపోయి నా దూలదిరుతుంటే, కడుపు కదిలిపోయి నా దూలదిరుతుంటే పక్కకెళ్ళి నన్ను కూర్చోమన్నారు. సుష్మమ్మ శుభని, సుష్మమ్మ. అరే రాజుగా, ఇంత మంచి కళ్ళ దాచుకొని ఇన్ని రోజులు ఏం చేసావు అమ్మా? ఎక్కడ దాచుకున్నా, ఉన్నదంతా వరదలా పారతంటే. ఏంటి అదే, ఎక్కడ దాచుకున్నాను, ఉన్నదంతా వరుసగా పాడుతున్నా కదా అంటున్నా. అరే రాజు, నిన్ను చూస్తుంటే నాలో ఉన్న కళాకారిని కూడా బయటికి వస్తుందిరా. రే డప్పు సుబాని, ప్రతీకార తాళం, తన్నుల రాగం. రాజు, నేను స్లిమ్గా అవ్వడానికి మెడిసిన్ తీసుకుంటే ఇలా అయిపోయింది ఏంట్రా? స్లిమ్ మెడిసిన్. ఒకవేళ సుష్మా చూసినా కూడా ఏమాత్రం అనుమానం లేకుండా చాలా క్రియేటివిటీగా వీడు పంపించాడు. ఐ లవ్ యువర్ క్రియేటివిటీ. అంటే నీ స్లిమ్ మందు నేను తాగేసి నాకు వచ్చిన స్క్రాచ్ నువ్వు తాగావా? నేను పంపించిన బ్రాండ్ బాగా పనిచేస్తున్నట్టుంది, చాలా హ్యాపీగా ఉన్నావు. ఇంకో రెండు బాటిల్ పంపించమంటావేంటి? ఓ
అమ్మని నీ పాటికి ఊరి పెట్టి పొందన పెట్ట అంబులెన్స్ పంపించరా. ఏమైందిరా?